नमस्ते अंडी नल्ल बंगारम चूपिस्तानिकि वच्चानु नल्ल बंगारम एंदुकन्नाननेदि लोपलिकि वेल्लिना चूद्दाम पावनी अंडी 7 रोजुल्लोने मन कंपोस्ट रेडी अयिपोतुंदंट मन इंट्लो चेसुकुनि मन इंट्लो वच्चिन किचन वेस्ट उडिकिन अन्नमु वाटिल्तो तनन्नी चेप्तुंदि लोपलिकि वेल्दाम रंडी नेनु कूडा इलांटि वीडियो फस्ट टाइम तीस्तुन्नानु मन मारदाम मन नगरान्नि मारुद्दाम अन्नट्टु पावनी मट्टिकि चाला मंचि आलोचनतो మనందరికి కూరగాయల వేస్ట్ నుంచి కంపోస్ట్ తయారు చేసి ఇస్తానికి పూనుకున్నది పావని నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు కూరగాయల మార్కెట్లో ఉన్న వేస్ట్ అంతా తీసుకొచ్చి నువ్వు కంపోస్ట్ చేస్తావు అనేది నీ మాటల్లోనే తన మాటల్లోనే ఇంటే మనకు అంత బాగా తెలుస్తుంది కంపోస్ట్ చేసే వాళ్ళందరం ఇంకా నేర్చుకుందాం ఇదిగోండి లోపలికి వెళ్దాం ఇంతవరకు ఇక్కడ దాకా వచ్చినా కూడా వాసన రాలేదండి తను ఓన్లీ మార్కెట్ నుంచి తీసుకొని వస్తుందంట వెజిటబుల్స్ सॉडस्ट चक्क पोट उदा मन की टमाटाल अभी वस्ताए कदा अभी टमाटाल नील कारता है कदा अट्ला कारक अंत मॉइस्चर कंट्रोल कोसमन मैं सॉडस्ट वाड़ता चक्क पोट का मेमेम वाड़े अंत इन मन कोकोपीट चाल मंदिर वैसे कंपोस्टर यानी अभी दाटो माइक्रोब्स उवी उठाइर यानी अंदर यूजुअल अभी अवद इधे मन की जस्ट मॉइस्चर पीलचेकन अंत पीलुटे अंदर माइक्रोब्स उठाएन कंपोस्टर यानी दी दाखी प्रईस डिफरेंस चला उन्मा सो मेटे नाचुरल चकअप इध मेमे कोकोपीट अंत सपरेट प्रासेस कदा मेमेमेंटे రీసైక్లింగ్ అనేది మేము ప్రమోట్ చేస్తాం కాబట్టి మేము ఏం చేస్తున్నాం రీయూజింగ్ కూడా చేస్తున్నాము చెక్కను కట్ చేస్తున్నప్పుడే అది వస్తది సెపరేట్ గా కోకోపీట్ అంటే మళ్ళీ తయారు చేయాలి కదా సో ఇదేంటంటే దాని నుంచే మేము లెఫ్ట్ ఓవర్ ఉంటుంది కదా దాని దగ్గర నుంచి తీసుకొని చేస్తున్నాం అన్నమాట అండ్ మాది ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ లో ఇవ్వాలి అని చెప్పి మంచి ఆప్షన్స్ చూసి కోకోపీట్ అంటే మాకు చాలా కాస్ట్లీ అయిపోతుంది సో ఇదంటే తక్కువ కాస్ట్ లో వస్తుంది అండ్ ఆల్సో మంచిది కూడా ఇదిగోండి కూరగాయలు మార్కెట్ నుంచి కలెక్ట్ చేస్తారంట రైతులు తెచ్చి అక్కడ పారబోసేస్తారు కదా అయన్ని తీసుకొచ్చి దోసకాయలు బెండకాయలు మొత్తం ఇక అన్ని రైతు బజార్లో ఏయైతే వేస్ట్ గా ఉంటాయో అయన్ని తీసుకొచ్చి యాక్చువల్ గా మేము ఏం చేస్తామంటే కూరగాయల వేస్ట్ నుంచి ఉప్పల్ వెజిటబుల్ మార్కెట్ నుంచి వేస్ట్ అనేది కలెక్ట్ చేస్తాము కలెక్ట్ చేసి దాని నుంచి మేము ఇక్కడికి తీసుకొస్తాం ఎవ్రీ డే ఈవినింగ్ తీసుకొచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే దీని ప్రతి ఒక్కటి కూరలు సెపరేట్ ఇంకా మనకి మనం ఎంత సెగ్రిగేట్ చేయండి వేస్ట్ అని చెప్పినా కూడా అందరూ చేరన్నమాట సో మేము వాళ్ళు ఏంటంటే కవర్స్ బాటిల్స్ అవన్నీ వేసి కూడా పక్కకు పెట్టినా మేము దాన్ని సెగ్రిగేట్ చేస్తాము మేము ఈజీగా చేసి దాన్ని మా మెషిన్ లో వేస్తాం అన్నమాట యూజువల్ గా ఏంటంటే ఇట్లా మాకు అంత వస్తుంది వచ్చిన దాన్ని కొద్దిగా సెగ్రిగేట్ చేసింది మీరు చూడండి సెగ్రిగేట్ చేసింది అది సెగ్రిగేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే మేము దాన్ని మా గ్రీన్ మిక్స్ పౌడర్ తోటి కలుపుతాం అన్నమాట గ్రీన్ మిక్స్ అంటే అది మన మైక్రోబ్స్ అది మేము కలుపుతాము కలిపేసి కొద్దిగా మాయిశ్చర్ అనేది ఎందుకంటే మాకు టమాటాలు అవి ఇవన్నీ వస్తాయి కాబట్టి మేమేం చేస్తామంటే దాన్ని మాయిశ్చర్ కంట్రోల్ కోసం అని చెప్పి సాడస్ట్ కలుపుతాము చెక్కపొట్టు కలుపుతాము కలిపేసి దాన్ని తీసి మేము ఇట్లా ఏరోబిక్ ప్రాసెస్ లో 7 డేస్ స్టోర్ చేస్తాం అన్నమాట ఇది అట్లా అంత అయిపోయినాక ఇట్లా ఇట్లా స్టోర్ చేస్తాము అది మూడో రోజుదండి అది మూడు ఇది ఆల్మోస్ 6th డే 6 అండ్ హాఫ్ డేస్ అయినకాలది అయితే అయిపోయింది అన్నమాట ఆల్రెడీ 7 డేస్ కంప్లీటెడ్ దాంట్లో వేస్తున్నారు కదా మిషన్ లో ముక్కలు వస్తాయా ఇప్పుడు మీకు పైన వేసింది కట్ అవుతుందండి పైన వేస్తే కట్ ఇప్పుడు ఈ కూరగాయలు డైరెక్ట్ మనం వేసాం అనుకోండి దాని నుంచి నీళ్లు గారడము అలా అవుతుందన్నమాట అలా కాకుండా మేము ఏం చేస్తాము ఈ పైన ఈ మెషిన్ లో పైన షెడ్డర్ ఉంటుంది షెడ్డర్ లో ఫస్ట్ ఈ కూరగాయలన్నీ వేస్తాం అన్నమాట వేసిన తర్వాతకి ఇవి కట్ అవుతాయి కట్ అయిన దాన్ని మళ్ళీ మా ఈ గ్రీన్ మిక్స్ పౌడర్ తోటి కింద కలుస్తుంది ఎందుకంటే కలుపుతుంది అంటే గ్రీన్ మిక్స్ పౌడర్ వేస్తాం మేము మెషిన్ కూరగాయలు కట్ అయినవి కలుపుతుంది ఇది మా గ్రీన్ మిక్స్ పౌడర్ అన్నమాట యూజువల్ గా ఈ గ్రీన్ మిక్స్ పౌడర్ ఎందుకు అంటే మేము యాక్చువల్ గా ఇప్పుడు మేము గ్రీన్ వేస్ట్ కి మన ఇంట్లో వచ్చే వేస్ట్ కూడా ఆల్మోస్ట్ వెజిటబుల్ వేస్ట్ ఉంటుంది దాన్ని రీసైకిల్ చేయడానికి మేము ఇది చేసిందన్నమాట దీన్ని మేము ఎలా చేస్తామంటే ఫామ్ అయిన కంపోస్ట్ లో మా డీకంపోజర్ లిక్విడ్ ఉంటుంది సొంతంగా మా మైక్రోబియల్ కల్చర్ మేము తయారు చేసింది ఇన్ హౌస్ దాన్ని వేసి ఫర్మెంట్ చేస్తామన్నమాట ఫర్మెంట్ చేసిన తర్వాత అది ఇలా అవుతుంది ఇది మీరు మీ ఇంట్లో కూడా 20 టైమ్స్ కంపోస్ట్ చేసుకోవడానికి వాడుకోవచ్చు అప్రాక్సిమేట్లీ 1 అండ్ హాఫ్ ఇయర్ ఒకసారి తీసుకుందే మీరు మళ్ళీ మళ్ళీ వాడుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట ఓకే ఇది గ్రీన్ ఇది ఎంత ఉంటుంది కేజీ మాకు కేజీ 300 రూపాయస్ ఉంటదండి అండ్ కేజీ 300 రూపాయస్ ఉంటే అందులో మీరు ఎవ్రీ డే హాఫ్ కేజీ వేస్ట్ వేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట గ్రీన్ మిక్స్ పౌడర్ అనేది మన మైక్రోబియల్ కల్చర్ అండి ఇది
ఇదంటండి గ్రీన్ మిక్స్ పౌడర్ కేజీ 300 రూపాయస్ అంట ఇది మనం ఒకసారి తీసుకుంటే సంవత్సరంన్నర దాకా మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ చేసుకుంటాం సో ఇది 1 కేజీ కదండి ఈ 1 కేజీని మీరు బకెట్ లో లేదంటే ఏదన్నా కంపోస్ట్ బిన్ లో లేదంటే మీ దగ్గర ఆల్్రెడీ ఏదన్నా కంపోస్ట్ బిన్ ఉంది బకెట్ ఉంది టబ్ ఉంది అందులో ఇదంతా వేసేయొచ్చు ఫస్ట్ డేనే తర్కాని ఇది మాత్రం ఓన్లీ ఫస్ట్ డేనే వేస్తారని ఫస్ట్ డే చేసి ఏం చేయాలి మరి ఫస్ట్ డే మేము వేసినప్పుడు ఏం చెప్తామంటే ఫస్ట్ డే ఫ్రూట్స్ వేసి ఒక 100 ml టు 150 ml వాటర్ పోయండి అని చెప్తాము ఎందుకంటే మీ దగ్గర ప్రాసెస్ స్టార్ట్ కావాలి కాబట్టి స్టార్ట్ అయిన తర్వాత దగ్గర నుంచి మీరు 5th డే నుంచి ఎవ్రీ డే అన్నింటిలో వేస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కానీ ఫస్ట్ 4 డేస్ మాత్రం కొద్దిగా ఆగాలన్నమాట प्रासेस स्टार्ट माइक्रोब्स एक्टिव दीन मन इंटेदान वेपरा ओके मैडम गुरी असल इन चूस्त कदा इंदोलना माइक्रोब्स सारी मैगट्स अभी मैं माइक्रो ऑर्गेनिज्म्स मेमे ऐक्टिव एपड़ती मे अच्छे डायरेक्ट कदा ऐक्टिव उन्वे తడి ఎక్కువ తెలుసుందనుకోండి వెంటనే పుడతాయన్నమాట అవి తడి ఉన్న దగ్గర వెంటనే పుడతాయి అండ్ అవి మనకి తెల్ల తెల్ల పురుగుల్లాగా పెద్దగా అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మ్యాగట్స్ అయితే కదా అలా అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అది యాక్చువల్లీ లైఫ్ సైకిల్ ఉంటదండి ఇప్పుడు మనకి మ్యాగట్స్ అనేవి చాలా పెద్ద ఇష్యూ అని అనుకుంటారు కానీ అది మ్యాగట్ లైఫ్ సైకిల్ ఉంటుంది ఇప్పుడు మన క్యాటర్పిల్లర్ లైఫ్ స్టైల్ లైఫ్ సైకిల్ లాగా లాస్ట్ గా వచ్చి బ్లాక్ సోల్జర్ ఫ్లై అనే ఒక ఫ్లై లాగా వెళ్తుందన్నమాట सो अदेमंटे मन तड़ एक्वे मैगट्स वस्ताई इपू दाटो तड़ एक्वन मेम चप्पी मेजर्स इन मन की टेमपरेचर वाल इश्यूज उठाएन अंत मैग इन मन की वानाकाल मन बैठ पटा मन जैसे कंपोज बिन्न अंदर नीलते मन की तड़ एक्वे मैगट्स अने బాగా అంటే మన కంపోస్ట్ లో వేడి ఉంటుంది కదండి వేడి నేచురల్ గా ప్రొడ్యూస్ అవుతుంది కానీ మ్యాగట్స్ అనేవి చల్లదనం కోరుకొని నీళ్ళు ఎక్కడ ఉంటాయో అక్కడికే వచ్చేస్తాయి అన్నమాట సో మీరు బైట ఫర్ సపోజ్ బైట పెట్టిన తర్వాత నీళ్ళు వచ్చని అనుకోండి అవి అక్కడికి వచ్చేస్తాయి దాంట్లో నుంచి బయటికి వెళ్లి సో చల్లదనం అట్రాక్ట్ చేస్తది వాటిని ఓకే మీ దాంట్లో అయితే నాకు సన్న పురుగు ఒకటి కనపడింది కానీ ఎక్కడా లేదు ఇది తయారైంది ఇది గ్రీన్ మిక్స్ పౌడర్ అండి కంపోస్ట్ అనేది నేను మీకు చూపిస్తా ఎందుకంటే మేము 7 డేస్ కంపోస్టింగ్ ఫాస్ట్ కంపోస్టింగ్ అవుతుంది కదా అది మా లిక్విడ్ ఏదైతే లిక్విడ్ కల్చర్ మేము ఇందులో కలిపి ఫర్మెంట్ చేస్తాం పౌడర్ ఫామ్ లో ఉండాలి ఈజీగా ఉంటది అందరికీ అని ఏం చదువుకున్నా పవని నువ్వు నేను బీటెక్ అండ్ ఎంబీఏ అండి బీటెక్ అండ్ ఎంబీఏ నిన్ను నేను ఆహా ఆహాలో చూశాను సూపర్ ఉమెన్ గా అవునండి వచ్చావు అవును సో నేను 7 డేస్ లో కంపోస్ట్ అవుతావు అనేది చాలా ఈజీ ప్రతి గృహిణి మనం ఇలా కంపోస్ట్ అయ్యింది అనుకోండి చక్కగా మన మున్సిపల్ వాళ్ళకి ఇవ్వకుండా మన ఇంట్లోనే మనం కంపోస్ట్ చేసుకున్నాం అనుకోండి మనకు ఉపయోగం మన నగరానికి ఉపయోగం మన పిల్లలకి రేపు రాబోయే తరానికి అందరికీ ఉపయోగం ఎందుకంటే ప్లాస్టిక్ ఇవన్నీ చూస్తున్నాం ఇవన్నీ మనం తగ్గించాం అనుకోండి మనకు చాలా మంచిదని నా కోరిక నాకు ఫస్ట్ టైం నేను ఇలా వచ్చి ఎప్పటి నుంచి నేను చూస్తున్నా రీసైకిల్ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి నేను తీయాలి అని నాకు ఫస్ట్ పావనీది తెలిసింది ఫస్ట్ పావని దగ్గరికి వచ్చి నేను ఈ వీడియో తీస్తున్నా ఇది చాలా ఉపయోగపడుతుంది తప్పకుండా కంపోస్ట్ చేయలేని వాళ్ళందరం కొనుక్కుందాం హైదరాబాద్ మొత్తానికి తను పంపిస్తానంటుంది కిలో హైదరాబాద్ కదా ఈ గ్రీన్ మిక్స్ పౌడర్ మాత్రం మేము ఆల్ ఇండియా డెలివరీ చేస్తాము అండ్ కంపోస్ట్ మాత్రం మీకు ఏదైతే తయారైన కంపోస్ట్ ఉందో లాజిస్టిక్స్ ఇష్యూస్ వల్ల అంటే మనకు బయట అయితే డెలివరీ చార్జెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హైదరాబాద్ రేంజ్ లో ఎక్కడికైనా పంపిస్తాం మినిమం డెలివరీ చార్జెస్ తోటి ఇది కిలో ఎంత ఉంటుంది కిలో 300 రూపాయస్ అండి గ్రీన్ మన కంపోస్ట్ కేజీ 10 రూపాయలు అండి కేజీ 10 రూపాయలు అంట నేను తీసుకెళ్లి మన మొక్కలకు వాడి చూసి మీకు రిజల్ట్ చెప్తా నేను మీ అందరికీ తెలుసు కదా బాగుంది అంటే నేను బాగుంది అని చెప్తాను ఇది బాలేదు అనుకోండి మీకు చెప్తాను మీకు రిజల్ట్ నేను చేసి చూపిస్తాను అందుకే నేను కొన్ని మొక్కలు పెట్టాలని చెప్పి కంపోస్ట్ కూడా తీసుకెళ్తాను చూద్దామండి ప్రాసెస్ పావని మనకు చూపిస్తుంది ఇదిగోండి వీళ్ళు ఇలా ప్లాస్టిక్ అన్ని ఏరేస్తున్నారు చేతులకి గ్లౌజ్ లేసుకొని ఇట్లా చూడండి అన్ని ఇట్లా ఏరేస్తున్నారు సో ఏరేంది దాన్ని యాక్చువల్ గా కొన్ని ఆకులు అవన్నీ సెపరేట్ పెడతాం మ్యామ్ మేము ఎందుకంటే మేము కూరలు అనేవి షెడ్ చేస్తాం అన్నమాట అంటే కట్ చేస్తాము కూరలన్నీ పక్కకి ఏరేసి పక్కకి పెడతాము అండ్ ఇలాంటి ఆకులన్నీ కూడా పక్కకి పెడతాము క్యాబేజీ ఆకులు గాని అవన్నీ ఏ ఆకులు వచ్చినా కూడా అంటే మాకు కొన్ని ములక్కాడలు వస్తాయి అవి షెడ్డర్ లో వేయమన్నమాట అవి సెపరేట్ గా చేస్తాము సో అవన్నీ పక్కకి పెట్టేస్తాము పెట్టిన తర్వాత ఇవి ఏం చేస్తారంటే మా మెషిన్ లో వేస్తారు అది ఎలా వేస్తారు అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి దీంట్లో యాస్తున్నారు కింద మనకి చిన్న చిన్న పీసులు కట్ అయిపోయి వస్తాయంట
అన్ని కట్ అయిపోయి దీంట్లోకి వస్తాయి ఓకే పావని ఇట్లా అన్ని కట్ అయిపోయి వస్తాయి తర్వాత పావని తర్వాత మేము ఇందులోకి మా గ్రీన్ మిక్స్ పౌడర్ వేస్తామండి ఓకే గ్రీన్ మిక్స్ పౌడర్ వేసి తిప్పుతారా తీసి తిప్పి కలుపుతాము మేము ఇట్లా గ్రీన్ మిక్స్ పౌడర్ వేస్తుంటాం అన్నమాట నెక్స్ట్ స్టెప్ అనేది మా గ్రీన్ మిక్స్ పౌడర్ వేసి కలుపుతాము కలిపి అండ్ ఆల్సో దీంట్లో మాయిశ్చర్ అనేది కంట్రోల్ అవ్వాలి కాబట్టి మేము ఏం చేస్తాం అంటే కొద్దిగా సాడస్ట్ కూడా వేస్తాం అన్నమాట ఇందులోనే కొద్దిగా సాడస్ట్ వేసి దాంట్లో కలుపుతాము ఒకసారి వేయండి అంటే సో సాడస్ట్ నెక్స్ట్ సాడస్ట్ వేస్తారు ఎందుకంటే ఇది వేయండి ఇది సాడస్ట్ అనేది మాయిశ్చర్ కంట్రోల్ కోసమేనే మనం సాడస్ట్ వేస్తాం అన్నమాట అంటే మేము టమాటాలు వేస్తాం దోసకాయలు వేస్తాం అలాంటి వాటిల్లో ఏమవుతుందంటే మనకి లిక్విడ్ అనేది ఎక్కువ వస్తుంది ఆ లిక్విడ్ అనేది ఎక్కువ రాకుండా అంటే కంట్రోల్ చేయడానికి ఆప్టిమమ్ మాయిశ్చర్ ఉంచడానికి మేము సాడస్ట్ అనేది వేస్తామన్నమాట మేము ఇప్పుడు పైన చూసినది మేము ఇప్పుడు మిక్స్ చేసిన ప్రతి ఒక్కటి కూడా మేము కింద తీయండి కింద నుంచి తీస్తామన్నమాట ఇప్పుడు అవుట్పుట్ అంతా కూడా మేము కింద నుంచి కలెక్ట్ చేస్తాం ఏదైతే మన పైన వేస్ట్ అనేది కట్ అయిందో కింద నుంచి వచ్చిందో అంటే మనం కింద గ్రీన్ మిక్స్ వేసి కలిపామో అవన్నీ కూడా ఇట్లా కింద నుంచి కలెక్ట్ అయిపోతాయి ఈ కలెక్ట్ అయిన దాన్ని మేము తీసుకెళ్ళి ఏరోబిక్ ప్రాసెస్లో పెడతామన్నమాట పైన ఇట్లా కలెక్ట్ చేసేసుకొని దాన్ని తీసుకెళ్ళి మేము ఏరోబిక్ ప్రాసెస్లో పెడతాము ఇప్పుడు అవుట్పుట్ వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మేము ఇక్కడ ఏరోబిక్ ప్రాసెస్లో స్టోర్ చేస్తామన్నమాట లేదు మ్యామ్ ఎందుకంటే మేము ఇప్పుడు మీరు ఇందాక చూసినట్టు నిమ్మకాయలు వేసాము యూజువల్గా వర్మీ కంపోస్టింగ్ లో నిమ్మకాయలు వేయరు ఎందుకంటే మైక్రో అది వామ్స్ చనిపోతాయి అని అవి కానీ ఏంటంటే అవి అప్పుడు మీకు ఎర్త్ వామ్స్ చనిపోతాయి కదా సో అట్లా ఏంటంటే ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే మీరు అన్ని వేయచ్చు మా దాంట్లో సిట్రిక్ కూడా వేయచ్చు అన్ని వేయచ్చు సో వేసిన తర్వాత కూడా మాయిశ్చర్ కంట్రోల్ కోసం అని చెప్పి మేము దీని ఏమంటారు సాడస్ట్ అనేది వేస్తుంటాం అన్నమాట మేము ఎవ్రీడే ఆల్మోస్ట్ ఒక 4 to 5 tons రీసైకిల్ చేస్తాం మ్యామ్ 4 to 5 tons ఇప్పుడు మీరు చూసేది ఇవాళ చాలా తక్కువ యాక్చువల్లీ ఒక 2 to 3 tons ఉంటుంది ఎందుకంటే వెజిటేబుల్స్ ఉన్నాయి ఆకులు ఉన్నాయి చాలా ఉంటాయి అన్నమాట ఇలా ఇంకా సేమ్ రిపీట్ ఎవ్రీ సైకిల్ ఇట్లా రిపీట్ చేసుకుంటూ వెళ్తారనమాట సో రిపీట్ చేసింది అదేమవుతుందంటే మనకి ఇట్లా ఏరోబిక్ ప్రాసెస్లో మేము ఎందుకు పెడతామంటే గాలి వస్తూ పోతుండాలి వీళ్ళు దీన్ని కలుపుతారనమాట ఎవ్రీ సింగిల్ డే కలిపినప్పుడు ఏమవుతుందంటే దీన్ని 7 రోజుల తర్వాత కంపోస్ట్ అయిపోతుంది 7 రోజుల తర్వాత కంప్లీట్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇది 6th డేది ఈ 6th డే దాంట్లో ఈ కొద్దిగా మిగిలింది చూడండి ఆల్మోస్ట్ చూడండి 7th డే నుంచి మాకు ప్యాక్ చేసి ఇచ్చేస్తాం 7th డే నుంచి మేము ఒక 2 డేస్ పెడతాం అన్నమాట మీకు 7th డేది కూడా చూపిస్తాను తీసుకొస్తాను మనకి ఇందులో కొంచెం తడి ఉంటుంది మనం అదే తడిలో కస్టమర్స్కి ప్యాక్ చేసి ఇవ్వమన్నమాట మేము కొద్దిగా ఆప్టిమమ్ ఇది 7th డేది ఇందులో మీరు ముట్టుకుంటే బాగా తడి తెలుస్తుంది సో ఆప్టిమమ్ మాయిశ్చర్ ఉండాలంటే కొద్దిగా తడిపోవాలి ఇది ఒక 2 డేస్ స్టోర్ చేసిన తర్వాత మీరు ఇందాక ముట్టుకున్న దానికి ఇప్పుడు ముట్టుకున్న దానికి తడి చాలా కొంచెం వేడి ఉంది వేడి ఉంటుంది కానీ ఇంతకు ముందులా అంత తడి ఉండదు అది ఇప్పుడు మాగిన పశువులు ఎరువు అయితే బాగా ఒక 6 మంత్స్ మాగాలంటారు ఎందుకంటే ఏజింగ్ చేయాలని ఎందుకంటారంటే యూజువల్గా మనం బయట తయారు చేసేది ఏదైతే తయారు చేస్తాం కదండి అందులో న్యూట్రియంట్ వాల్యూస్ పెరుగుతాయి అని చెప్తారు కంపోస్ట్లో ఏజింగ్ చేస్తే మేము ఏజింగ్ ఏం చేయము ఎందుకంటే మా దాంట్లో మీరు ఇప్పుడు ఇది తీసుకెళ్ళి టెస్ట్ చేసినా కూడా నైట్రోజన్ కంటెంట్ అనేది మీకు 3.7% ఉంటుందండి అండ్ దాని ఇస్టు దీని ఏమంటారు ఆల్మోస్ట్ ఒక ఇంటూ లైక్ అప్రాక్సిమేట్లీ ఒక 30% ఇంటూ 30 చేస్తే అంత మా దాంట్లో కార్బన్ కంటెంట్ ఉంటుంది ఎందుకంటే మేము ఆల్రెడీ మీరు అక్కడ చూసింది ఏదైతే ఉందో మొత్తం గ్రీన్ వేస్టే చేస్తున్నాం మేము సో ఎనీ అడిషన్ ఏమి ఉండదు అన్నమాట సో దానివల్ల ఏంటంటే మనకి
కార్బన్ కంటెంట్ అండ్ నైట్రోజన్ కంటెంట్. ఇప్పుడు మనకి ఎన్పీకే వాల్యూస్ ఇంపార్టెంట్ కదా, నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. ఆ వాల్యూస్ మనకి బయట దొరికే కంపోస్ట్ కంటే కూడా మనకి 7 డేస్ తర్వాతే ఇంత ఇంత కంటెంట్స్ ఉంటాయన్నమాట. మనకి కార్బన్ ఎక్కువ ఉంటే మొక్కలకి చాలా బాగా వస్తాయండి, దీంట్లో కార్బన్ రిచ్గా ఉంటుందంట, కానీ చాలా బాగుందండి కంపోస్ట్. అదే అంటే కార్బన్ అప్రాక్సిమేట్లీ ఒక 80-82% ఉంటుందండి. 80-82% అంటే ఇంకా మన కుండీల్లో మనం ఒకసారి వేసిన మట్టి కాబట్టి ఇది తీసుకెళ్ళి మనం కొంచెం వేసామనుకోండి ఇంకా మా కుండీల్లో అంతే అండి. మాది ఇంకోటి ఏంటంటే ల్యాబ్ సర్టిఫైడ్ మాది. ఈ కంపోస్ట్ ని మీకు చూసినప్పుడు కూడా మీకు ల్యాబ్ సర్టిఫికేషన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇందులో మినిమం 3.7% అనేది నైట్రోజన్ ఉంటుంది. మనకి కార్బన్ నైట్రోజన్ రేషియోనే చాలా ఇంపార్టెంట్ కదండి ప్లాంట్స్ పెరగడానికి. బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది పావని మొత్తం. మాకు ఏ టు జెడ్ చూపించాను. నేను మీకు మా మెషిన్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడే చూపిమంటారా? చాలా బాగుందండి. మనకి ఇంకా సమస్య అయితే కార్బన్ అక్కడికి వెళ్ళి కార్బన్ కొనుక్కోవాలి, ఆ సమస్య లేకుండా ఇది వాడి మీకు 1 మంత్ లో మాకు రిజల్ట్ తెలుస్తుందో చూసి నేను మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాను. డెఫినెట్లీ మన రైతు బజార్ లో నుంచి కలెక్ట్ చేసి ఇలా కంపోస్ట్ చేస్తాం అనేది నిజంగా చాలా నిన్ను అభినందించాలి. నాకు చాలా సంతోషంగా ఉంది పావని, భలే మంచి చోటకి వచ్చానండి. నేను మీకు కూడా మంచి ప్లేస్ చూపించాను. ఎప్పటి నుంచో మన ఛానల్లో దీని గురించి చూపించాలని నేను చాలా మంది కాల్ చేశాను, నాకు అలా ఎవరు రెస్పాండ్ అవ్వాల. పావని మట్టికి భలే వచ్చి మరి మనకి భలే చెప్పింది. మన ఇంట్లో కూడా కిచెన్ వేస్ట్ ఎలా చేసుకోవాలనేది కూడా తన దగ్గర చిన్న ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయంట, అది కూడా చూద్దాం. సో వాళ్ళు ఏంటంటే ఇది కొంచెము మేము చేంజెస్ ఉన్నాయని ఇక్కడే పెట్టాము. ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ కోసం మేము తయారు చేసింది. ఓహో, ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ కోసం చేశారంట, చాలా బాగుందండి. 25,000 అండి. 25,000 అంటండి. సో ఇందులో మీరు ఆల్రెడీ గ్రీన్ మిక్స్ వేస్తారు, వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 10-12 కేజెస్ వేస్ట్ వస్తుందండి రోజు. సో దానికోసం అనే ఇది తయారు చేసాం. వాళ్ళు ఇందులోనే స్టోర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. సో దీని అవుట్లెట్ ఒకటి కొంచెం ఉందని చెప్పి దీన్ని పక్కకు పెట్టాము. దీంట్లో కొన్ని గాలి వస్తూ పోతుండాలండి, మాది మైక్రోబియల్ ప్రాసెస్. మేము మాన్యువల్ ప్రాసెస్ ఎందుకు చెప్పామంటే కొంతమంది ఏంటంటే మాకు కొద్దిగా అమౌంట్ ఇబ్బంది ఉంది, లైక్ అంటే మేము ఎక్కువ స్పెండ్ చేయలేము అన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి కూడా మేము మెషిన్స్ కస్టమైజ్ చేసిస్తామన్నమాట. అంటే కొంచెం 2-3 సార్లు ఎక్కువ వేసుకుంటాం మేము, కానీ మాకు కొంచెం తక్కువ కాస్ట్లో కావాలి అని అన్నప్పుడు వాళ్ళు, ఇప్పుడు మా దగ్గర 20,000 బడ్జెట్ ఉంది, మేము 20 ఫ్యామిలీస్ కంపోస్ట్ చేసుకుందాం అనుకుంటున్నాం, మాకు ఒకటి ఇవ్వండి అని అన్నప్పుడు మేము మా గ్రీన్ మిక్స్ ఇస్తాము. అండ్ ఆల్సో ఇలాంటి మెషిన్ కూడా దానికి గ్రీన్ మిక్స్ ఎంత ఇయ్యాలి? మేము ఆల్మోస్ట్ వాళ్ళకి 10-12 కేజెస్ వేస్ట్ వస్తుంది కదండి. మేము ఏం చేస్తాం, ఫస్ట్ వాళ్ళకి 20 కేజెస్ గ్రీన్ మిక్స్ ఇస్తాము, ఇచ్చిన తర్వాత వాళ్ళు దాంట్లోనే వేస్తూ వెళ్తుంటారు అన్నమాట. సో వాళ్ళకి మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు, అట్లనే వాళ్ళు ఇందులో ఇది నిండేంత వరకు వేస్తారు. దాని తర్వాత 20 సైకిల్స్ కూడా అదే కంపోస్ట్ నే వాడుకుంటారు, మళ్ళీ గ్రీన్ మిక్స్ లాగా వాడుకుంటారు. అలా సేమ్, అది కూడా మైక్రోబియల్ ప్రాసెస్ అండి. మాది కూడా మైక్రోబియల్ ప్రాసెస్. పెరుగుని మనం ఎలా తోడబెట్టుకుంటామో సేమ్ అంతే, సంవత్సరం పనిచేస్తుంది. గ్రీన్ మిక్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యామ్, ఇది అనుకోండి మీకు ఇంట్లోకి మాత్రం గ్రీన్ మిక్స్ కొనుక్కోండి అని చెప్తాం, కానీ ఇంత పెద్ద వాళ్ళకి 20 కేజీలు గ్రీన్ మిక్స్ కొనాలంటే వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది. సో మేమేం చేస్తామంటే మా దగ్గర ఒక 3,000 రూపీస్కి ఒక బాటిల్ వస్తుంది అనమాట. అదేంటంటే మా లిక్విడ్ ఉంటుంది, దాన్ని తీసుకెళ్లి డైరెక్ట్ దాని మీద వేసేసారు అనుకోండి, దాన్ని మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ 1.5 ఇయర్ కి వాడుకుంటారు అనమాట. మీరు అదే 20 కేజీస్ కంపోస్ట్ కొనాలంటే దగ్గర దగ్గర మీకు 6,000 వరకు అవుతుంది. 3,000లో మనకి బాటిల్ వచ్చేస్తుంది. అలా ఏమో చిన్నయ్యా, చిన్నవండి. ఇది నేను మీకు చూపిస్తాను. సో ఇది మనకి కిట్ లాగా వస్తుంది. ఈ కిట్ లో ఏంటంటే మనం మీకు ఇక్కడ చూస్తే ఒక ప్యాకెట్ సాడస్ట్ వస్తుంది. ఇదిగోండి, ఒక ప్యాకెట్ సాడస్ట్ వస్తుంది, ఒక 2 కేజెస్ గ్రీన్ మిక్స్ ఇస్తాం మేము. అంటే మన ఇంట్లో ఒక ఆల్మోస్ట్ ఒక 2 కేజెస్, అంటే మనం ఇది 2 కేజెస్ గ్రీన్ మిక్స్ ఇస్తాం కాబట్టి మనం ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఒక 1-1 కేజీ మాక్సిమం మన ఇంట్లో వచ్చే వేస్ట్, అంటే ఇప్పుడు ఒక నార్మల్ గార్డెనింగ్ చేసే వాళ్ళు కాకుండా బయట చూసుకుంటే.
వాళ్ళేంటంటే ఇది కంప్లీట్ గా 2 కేజీస్ ఇందులో వేసేయాలి ఎవరీ డే వేస్ట్ యాడ్ చేయాలి అండ్ దీని రొటేట్ చేయాలన్నమాట ఓకే వేసినాక కొంచెం నీళ్లు చల్లి ఏదైనా స్వీట్ తొక్కలేయమన్నావు గా ఆ అంటే మేము ఏంటంటే మామ్ ఫస్ట్ ఇనిషియల్ గా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇది మొత్తం ఇందులో వేస్తారు వేసిన తర్వాతకి ఫస్ట్ డే ఒక 200 ml వాటర్ పోస్తారన్నమాట పోసిన తర్వాత ఫస్ట్ డే ఓన్లీ ఫ్రూట్ వేస్ట్ వేయాలి ఎందుకంటే ఈ మైక్రోబ్స్ మీ దగ్గర యాక్టివ్ అవ్వాలి కదా అయిన తర్వాతకి ఇది మీరు ఇప్పుడు ఇందులో వేసేశారు అనుకోండి వేసిన తర్వాతకి మూత పెట్టి నీళ్లు చల్లి ఆ వేస్ట్ వేసేసి నెక్స్ట్ ఒక 5 టైమ్స్ ఇది పట్టుకొని రొటేట్ చేస్తారు 5 టైమ్స్ రొటేట్ చేశారు అనుకోండి మొత్తం కలిసిపోతుంది సో మేము ఏంటంటే సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే కూడా ఏం వేయొద్దు జస్ట్ రొటేట్ చేయాలి ఓకే ఓకే ఫోర్త్ డే దాకా ఏం వేయొద్దు ఫ్రమ్ 5th డే మీ ఇంట్లో వచ్చే వేస్ట్ అంతా వేయొచ్చు ఇందులో మరి ఫ్రూట్ తొక్కలు ఏమంటున్నావు ఎప్పుడు వేయాలి ఫస్ట్ డేనే వేయాలి మామ్ ఫస్ట్ డే బనానా బనానా అట్లా వేయొచ్చా హా కాదండి మీరు బనానా తొక్కలు ఉన్నాయి అనుకోండి తొక్కలు డైరెక్ట్ వేయొచ్చు కానీ మీరు ఇప్పుడు వాటర్ మెలన్ పీల్స్ ఉన్నాయి అనుకోండి వాటర్ మెలన్ తొక్కలు ఏవైతే ఉన్నాయో కట్ చేయాలండి 1.5 ఇంచ్ సైజ్ కట్ చేసి వేయొచ్చు వచ్చిన డౌట్ వాళ్ళకి వస్తుంది పర్ఫెక్ట్ గా చేయాలి కదా అవునండి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే మేము యూజువల్ గా అందరూ ఏం అడుగుతారంటే మీరు మాకు డెమో ఇస్తారా మీరు ఇది చేస్తారా అని అడుగుతారు మేము ఏం చేస్తామంటే మేము ఎవ్రీ ప్లేస్ కి వెళ్ళలేం కాబట్టి మీకు మా కిట్ తోటి ఇట్లా స్కానర్ వస్తుంది ఒకటి దీన్ని మీ ఫోన్ లో స్కాన్ చేస్తే ప్రాసెస్ వీడియో వెళ్ళిపోతుంది అన్నమాట ఎందుకంటే మేము కావాలంటే మాన్యువల్ పెట్టొచ్చు కానీ మేము దాన్ని ప్రింట్ చేసి రిసోర్సెస్ వేస్ట్ ఎందుకు చేయాలనేది స్కానర్ అనేది ఒకసారి ఉంటుంది వాళ్ళు అదే సేవ్ చేసుకోవచ్చు అనేది చేస్తుంటాం అన్నమాట ఈ కిట్ 3500 అండి అండ్ ఇది ఇందులో మీరు గ్రీన్ మిక్స్ మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు అంటే దీంట్లో కంపోస్ట్ ఫామ్ అయింది కొద్ది వదిలేసి నెక్స్ట్ సైకిల్ కి దాన్నే గ్రీన్ మిక్స్ లాగా వాడుకోవచ్చు అనమాట సో అట్లా 20 టైమ్స్ చేయొచ్చు అంటే మీకు 1 మంత్ 1 సైకిల్ అంటే ఇది మీకు మీ ఇంట్లో 1 కేజీ వేస్ట్ వస్తుంది అనుకోండి ఇది నిండడానికి మీకు నిలబడుతుంది ఈజీగా ఓకే నేను ఎప్పటి నుంచో ఇలాంటిది ఒక తయారు చేయాలనుకున్నాను నా ఓన్ గా నాకు ఇక్కడ నచ్చింది ఇది తీసుకెళ్తాను పావని నేను షూర్ మామ్ తీసుకెళ్ళండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీరు ఎలా ఉంది అంటే మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి లేదంటే మాకు ఫీడ్బ్యాక్ చెప్పండి ఇందులో మీరు ఇది చేయాలి మీరు ఇట్లా మారాలి అనేది చెప్పండి ఎందుకంటే మేము స్టార్ట్ చేసింది స్టూడెంట్స్ లాగా మాకు ఇలాంటి దాంట్లో మాకేంటంటే కొద్దిగా ఫీడ్బ్యాక్ కావాలి కొద్దిగా ఎంకరేజ్మెంట్ కావాలి అండ్ ఇంకోటి మీరు చూసింది ఏంటంటే మేము వేస్ట్ నుంచి తయారు చేస్తున్నాం అలాంటి పని యూజువల్గా ఎవరు చేయరు మా దగ్గర అందరు విమెన్ ఎంప్లాయీస్ అనమాట సో మేమేంటంటే విమెన్ సపోర్ట్ చేయాలి వాళ్ళు ముందుకు రావాలి డెవలప్ అవ్వాలి అని నేను మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను సో అదే నేను అందరికీ చెప్తానమాట అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మీ సైడ్ నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైనా కూడా చెత్త బయట పడేయకండి ఇంట్లో రీసైకిల్ చేయడానికి ప్రయత్నించండి ఇఫ్ నాట్ మా ప్రోడక్ట్ అయినా ఏ ప్రోడక్ట్ అయినా కానీ మీరు తీసుకోండి ఈజీగా రీసైకిల్ చేయండి ఎటువంటి డబ్బులు లేకుండా కూడా కంపోస్ట్ చేసుకోవచ్చు అలా అయినా మీరు చేయండి లేదంటే మాదైనా జస్ట్ 1 రూపీతో ఎవ్రీ సింగిల్ డే కంపోస్ట్ చేసుకోవచ్చు అలా అయినా మీరు చేయండి అండ్ మనం ప్లాస్టిక్ వేస్ట్ కూడా డస్ట్బిన్లో వేయడానికి ప్రిఫర్ చేయండి బికాజ్ మనం అనుకుంటాం జస్ట్ 2 మినిట్స్ కింద పడేస్తే అయిపోతుంది ఏమైంది మనది కాదు అనుకుంటాం కానీ దాన్ని పిక్ చేసే వాళ్ళకి తెలుస్తుంది బాధ సో వాళ్ళు కూడా మనలాగే హ్యూమన్స్ కాబట్టి ప్లీజ్ రీసైకిల్ సెగ్రిగేట్ చేయండి అండ్ ఇఫ్ పాసిబుల్ రీసైకిల్ కూడా చేయండి ఓకే తప్పకుండా మన కుటుంబ సభ్యులు అందరూ చాలా మంచి వాళ్ళు వాళ్ళకి బ్రాడ్ ఆలోచనలు ఉన్నాయి తప్పకుండా అందరూ చేస్తున్నారు ఈ ప్రోడక్ట్స్ ఇంకా వాడి నన్ను చెప్పమన్నావు నేను తప్పకుండా దీని మీద నేను ఇంట్రెస్ట్ తీసుకుని చేసి మనందరికీ కుటుంబ సభ్యులకి చెప్తాను షూర్ నేను ఇది తీసుకెళ్తున్నానండి పావని కంపోస్ట్ ఇచ్చింది మొక్కలు ఎలాగా పెట్టి నిజం చెప్పమని చెప్పింది నేను తప్పకుండా ఇది చెప్తాను నాకు చాలా సంతోషంగా ఉంది పావని కిట్ కూడా సూపర్గా ఉంది పావని తప్పకుండా అందరం వాడితే చాలా మంచిది మనకి ఈజీగా హైదరాబాద్లో ఉండాలని కంపోస్టే పట్టుకెళ్ళిపోదామండి హ్యాపీగా మ్యామ్ వాడి చూసి మీకు ఎలా అనిపించింది మీరు ఒకసారి ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే మాకు చెప్పండి తప్పకుండా అండ్ మీరు కూడా ఒకసారి మీ ప్లాంట్స్ కి ఒకసారి వేసి చూడండి కంపోస్ట్ తయారు చేయండి చేసి ఒకసారి మాకు చెప్పండి ఓకే థ్యాంక్ యూ పావని ఎంత బాగుందండి నిజంగా గవర్నమెంట్ ఇట్లాంటి సపోర్ట్ ఇవ్వాలండి ఎందుకంటే కంపోస్ట్ చేస్తామంటే ఇది మనకి వేస్ట్ తీసుకొచ్చి నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది మన ఛానల్ ద్వారా ఎవరైనా చూసినా నాకు చాలా సంతోషం పావనిని అందరం ఎంకరేజ్ చేద్దామండి తప్పకుండా థ్యాంక్ యూ మ్యామ్ చూసారండి ఎంత అసలు ఇంతసేపు ఉన్నాను నేను ఇంత కూడా వాసన రాలా నాకు చాలా బాగా నచ్చింది ఎక్కడో తెలిసా మీకు నేను మన ఇంటికాడి నుంచి ఉప్పలు వచ్చామండి మార్నింగ్ 5కి లేచి అన్నీ రెడీ అయిపోయి 9 ఇంటికి బయలుదేరితే ఇక్కడ 11 అయింది 2 గంటలు పట్టింది జర్నీ మాకు అయినా ఫస్ట్ టైం చూడాలి కంపోస్ట్ నాకు చాలా ఇష్టం కంపోస్ట్ అని అందుకని నేను వచ్చి చూశానండి ఓకే పావని థ్యాంక్ యూ ఓకే అండి ఉంటానండి బై అండి